నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు ఇలాంటి సినిమా డైలాగులని వల్లవేస్తున్నట్టున్నారు ఇప్పటి కొందరు ప్రేమికులు ప్రేమించిన యువతిని రక్తం కళ్ళ చూశాడు ఆ ప్రేమోన్మాది వాళ్ళ తాత అమ్మను కూడా తీవ్రంగా గాయపరిచాడు చివరాకరికి ఆ మహిళను కిడ్నాప్ చేశాడు ఇంతకి ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏం జరిగింది ఇతగాడి పేరు ఇమ్రాన్ చూడడానికి లేతగా ఉన్న మహాముదురు ఇమ్రాన్ ప్రేమ పరాకాష్ఠకు చేరింది ప్రేమ కాస్త పిచ్చిగా మారింది ఆ ఉన్మాదం విరుచుకుపడ్డంతో వీళ్ళిలా ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది ఉన్మాదిలా మారిన అతగాడు ప్రేమించిన అమ్మాయి ఇంటి మీద పడి అడ్డొచ్చిన వాళ్లపై అడ్డంగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన వాళ్ళు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురంలో ఉండే మహమ్మద్ బాబర్కి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన్ని చూడడానికి ఏలూరు నుంచి పెద్ద కూతురు సోబియా సుల్తాన్ తన కుమార్తెతో కలిసి వచ్చింది అయితే సోబియా కూతుర్ని ఇమ్రాన్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తున్నాడట యువతి అక్కడికొచ్చిన విషయం తెలుసుకున్న ఇమ్రాన్ అర్ధరాత్రి 1 గంటకు వాళ్ళింటికెళ్లాడు బయట పడుకున్న బాబర్ తలపై ఇమ్రాన్ ఐరన్ రాడ్ తో గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు తండ్రి అరుపులు విని బయటకొచ్చిన సోబియాపై కూడా రాడ్ తో దాడి చేశాడు ఇమ్రాన్ దీంతో ఆమె కూడా స్పృహ తప్పి పడిపోయింది తనతో రాకపోతే రక్తపు మడుగులో పడిన బాబర్ సోఫియాలను చంపేస్తానంటూ బెదిరించి ప్రేమించిన యువతిని బలవంతంగా లాక్కెళ్లిపోయాడు ఇమ్రాన్ మా నాన్నగారు మా అక్క మా అక్కల కూతురు ఉన్నారండి ఇంట్లో పడుకున్నారు వాళ్ళు పడుకున్నప్పుడు అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళాడు అన్నాడు వచ్చాడు ఆ పిల్ల కోసం మా నాన్నగారు పడుకున్నారు మా నాన్నగారు కొట్టేశాడండి బయట ఫస్ట్ తల మీద కొట్టేశాడు మనిషి సృహ తప్పాడండి మా నాన్న మా అక్కను కూడా కొట్టేశాడండి తలుపు తీసింది మా అక్క ఏమైంది తీగానే మా అక్కను కొట్టేశాడు ఇమ్రాన్ ఆ పిల్లను ఎక్కడికి తీసుకెళ్లాడో ఏం చేశాడో అని అయిన వాళ్ళు ఆందోళనలో ఉన్నారు కత్తిచ్చుకుని బెదిరించి మీ అక్కను మీ అమ్మను సంపేస్తానో నువ్వు వస్తావా రావా అని బెదిరించి మా అక్కనే కత్తి పెట్టి బెదిరించి ఆ పిల్లను కూడా కొట్టాడండి నువ్వు వస్తే చంపను లేదా మీ తాతను చంపేశాను మీ అమ్మను కూడా చంపేస్తాను ఫోన్లు తీసేసుకుని టార్చర్ పెట్టేశాడంట 2 గంటలు మనిషి రక్తం అడుగులో పడిపోయిన వాళ్ళని కూడా చూడనివ్వకుండా చేశాడండి మూడింటి దాకా హింస పెట్టి మూడింటికి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు స్పృహలోకి వచ్చిన సోబియా ఫోన్ చేయడంతో ఆమె అల్లుడు వచ్చి వాళ్ళను ఆసుపత్రిలో చేర్పించాడు 1 గంట 2 జరిగింది 2 జరిగిన తర్వాత ఆవిడికి 3 స్రో వచ్చింది స్రో వచ్చాక ఫోన్ ఎత్తుకుని నాకు ఫోన్ చేస్తే నేను ఫ్యాక్టరీలో ఉన్న నైట్ డ్యూటీ చేస్తున్నాను నైట్ డ్యూటీ చేసినప్పుడు నేను వేరే అతనికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటని చెప్తే 108కి ఫోన్ చేసి అప్పుడు ఇన్ఫామ్ చేస్తే 108 వెంటనే వచ్చింది అప్పుడు 112కి చేస్తే పోలీసు వాళ్ళు ఇన్ఫామ్ ఇచ్చి దిశాలో పెడితే అప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ తీసుకుని రిపోర్ట్ రాసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు యువతిని ఎత్తుకుపోయిన ఇమ్రాన్ కోసం వేట మొదలు పెట్టారు